ఇప్పటి వరకు ఎన్నో పాటలు పాడాను. అందరు అడిగితే ఎక్కువ శాతం నవ్వించే పాటలు, అల్లరి పాటలే పాడాను. ఇప్పుడు కాస్త ఆలోచింపజేసే పాట అమ్మ నేను కలిసి ఈ పాటకి రూపం దాల్చాం. గంగ గరుడాలెత్తుకెళ్ళేరా, గంగ గరుడాలెత్తుకెళ్ళేరా, ఇంకా ఆంబోతులాట సాగేరా. గంగ గరుడాలెత్తుకెళ్ళేరా, ఇంకా ఆంబోతులాట సాగేరా. ఎండిన దుక్కుళ్ళ చూడు, ఎన్నడెన్నడి కన్ను చూడు, భూమి బుగ్గైపోయే చూడు, బొంద గడ్డల జోరు చూడు. ఇంతకాలంగా ఇండస్ట్రీలో చూస్తున్నాం, టీవీల్లో కానీ సినిమాల్లో కానీ, భానులో ఎంత డెప్త్ ఉంది కానీ కానీ, లేకపోతే గ్రేట్ యాంకర్, గ్రేట్ ఆర్టిస్ట్ అన్ని చూసాం కానీ ఇంకో రకం చూడాల. మొన్నే రంగం చూశాను నేను, అద్భుతమైన డ్యాన్సర్ మొన్న తెలిసింది. ఇప్పుడు మనిషిలో దేశం కోసం, జాతి కోసం మానవీయతను చూపిస్తూ ఓ పాట రాసి తను కంపోజ్ చేసి పాడింది అంటే తనలో ఉన్న ఆర్ద్రత అంతా ఇప్పుడు బయటపెట్టింది. ఇంత
సమాజం నాశనమైపోతుంది అనుకున్న టైంలో ఇలాంటి యువత బయటికి వస్తున్నారని చెప్పి తెలిస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంది నాకు. భాను వచ్చిందంటే ఆటోమేటిక్ చాలామంది వస్తారు, భాను ఫ్యాన్స్ అంతా వస్తారని నేను ఆశిస్తూ, ఈ సమాజం మార్పు కోసం మనకు కావాల్సింది యువత, ముందడుగు వేయటం డెఫినెట్గా వేస్తారని ఆశిస్తూ భానుని నిజంగా అభినందిస్తున్నాను. గద్దె కోసమే గాడిద కొడుకులు అన్నంత దమ్ము నా కళానికి లేదండి. మీ అమ్మగారు మీరు కలిసి రాసిన ఆ కళానికి నా కళ కాళ్ళకు నమస్కారం చేస్తాను. ఇలాంటి ఒత్తిడే నాకు కలిగినప్పుడు ఇంకెవరినో తిట్టలేక గంగనే అడిగానమాట, వేగంగా వేగంగా రావేగంగా గల 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 నాదం నీ వేదంగా నలు దిక్కుల నలుపెక్కిన హృదయాలు కడుగంగా పలు పక్కల తలకెక్కిన గర్వాలు కరిగించంగా వేగంగా వేగంగా రావేగంగా సిద్ధులను యోగులనే శుద్ధులుగా చేసింది కచాలు తీర్థాలకు దేవుళ్లకు పుణ్యమింకా ఎన్నాళ్ళు సాగరం నుంచి ఉభికి స్వార్థాలను మోసాలను ముంచేసి ఆకాశం నుంచి తుమికి అధిక అవినీతిని కవళించేసి వడగళ్ళుగా వరదల్లుగా జడిమానగ సుడి తీరుగ తప్పుకింక తర్పణాలు విడువంగా వేగంగా వేగంగా రావే గంగా. మీ పాటకి ఈ పాట ప్రణామాలు చేస్తుంది. కటుసి కటి వట్టపూతము విసిరిన కసి విషపు కోరా కటుసి కటి వట్టపూతము విసిరిన కసి విషపు కోరా ఆటున బడి ఎటు దోయక పారెను కన్నీటి దారా కీడున పల్లకిల మోస పీడకులే కొలువు దీరా కోడే మిగిలిన దీనుల కెవరు ఆసరా గోడే మిగిలిన దీనుల కెవరు ఆసరా. బాను పైకి కనపడదు వేరు లోపల ఉన్నది ఊరికే నడవరు కన్నీరు కానీ నమ్మిన నమ్మక సత్యం అది. నీ ఆర్ అ గ్రేట్ గ్రేట్ రెవల్యూషనరీ రైటర్. సమాజం పట్ల నీకున్న ఒక బాధ్యతని అది అందరూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మర్చిపోతారు, స్టిల్ అది మర్చిపోకుండా ఒక లక్ష్యం నీలో ఉంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఈ పాట ఇంతగా మిమ్మల్ని అందరినీ మీ చేత శభాష్ అనిపించుకుంటుందని నేను ఆశించలేదండి. మరొకసారి మీ అందరికీ దండాలు దండాలు దండాలు. కానీ పాట మనస్ఫూర్తిగా పాడానండి, మనసు పెట్టి రాశాను. ఖచ్చితంగా ఇది ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మనం ఉంటాం.